ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ఉడిపిలో శ్రీకృష్ణ స్వామికి ప్రత్యేక అభిషేకాలు. చెన్నై సమాచార కేంద్రాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్, కన్యాకుమారి తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఈ ఆఫీస్ ద్వారా పాలనా వ్యవహారాలలో పారదర్శకత పెంపు. ఐటీ అధికారుల సమీక్షలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దిశానిర్దేశం. భక్తితత్వాన్ని బోధిస్తూ బందీగా మారిన రామభక్తుడు. తిరుమల క్షేత్రంలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక కథనం. కర్ణాటక రాష్ట్రం ఉడిపి శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో జన్మాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ఆవరణలోని తులసికోటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోకులాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామివారి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గురువారం సందర్శించారు. సమాచార కేంద్రానికి చేరుకున్న చైర్మన్కు చెన్నై సమాచార కేంద్రం ప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చక స్వాములు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమాచార కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనానంతరం స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. చెన్నైలోని పలువురు ప్రముఖులు, సమాచార కేంద్రం ప్రతినిధులు చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ చెన్నై సమాచార కేంద్రాన్ని కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయం తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకురావడం వల్ల సామాన్య భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకోగలుగుతున్నారని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని అత్యధికంగా భక్తులు తమిళనాడు నుంచే వచ్చి దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు ఎట్లా చేయాలి అనే దారిపై ఇక్కడ ఉన్న భక్తులతోటి, ఆలయ అధికారులతోటి మాట్లాడే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా సకాలంలో వర్షాలు పడి ముఖ్యంగా చెన్నై నగరానికి తాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ ఆలయం అదే ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి భక్తులందరికీ సేవ చేసుకునే భాగ్యం స్వామి కల్పించాడో ఇంకా ఇంకా మెరుగ్గా సేవలు చేసే కార్యక్రమం సుమారుగా ఇక్కడ 17 మంది తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉద్యోగులు ఉన్నారు. కమిటీ ఉంది, లోకల్ కమిటీ కూడా. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ భక్తులకు ఏ విధంగా స్వామివారికి
మెరుగైన సేవలు చేసుకునే కార్యక్రమం చేయాలో అవి కూడా వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ సందర్భం ఇంకొక విషయం కూడా, తమిళనాడులో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మొట్టమొదటిసారిగా కన్యాకుమారిలో దాదాపు 15 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి గారి ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా చెన్నైలో కూడా ఈ ఆలయ ప్రాంగణంతో పాటు ఇంకా మెరుగ్గా విశాలవంతమైన ఆలయం నిర్మించే కార్యక్రమం కూడా మా టీటీడీ బోర్డు వచ్చినాక మా ముఖ్యమంత్రి గారితో చర్చించినాక అది కూడా నిర్ణయం తీసుకొని ఏదో సైటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సైట్ లోగడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సైట్ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెప్పి జరిగింది. అవసరమైతే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మా ముఖ్యమంత్రి ద్వారా చెప్పించి భక్తులకి సౌకర్యంగా ఉండే విధంగా ఇక్కడ కూడా టెంపుల్ నిర్మించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. టీటీడీలో పాలనా సౌలభ్యం కోసం విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ ఆఫీస్ విధానం ద్వారా మరింత వేగంగా పేపర్ రహిత పాలన అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో గురువారం ఐటీ అధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో స్వామివారి దర్శనార్థం అమలు చేస్తున్న ఫోటో బయోమెట్రిక్ విధానంతో పాటు ఐరిష్ టెక్నాలజీ వినియోగంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన సూచించారు. వసతి సౌకర్యాల నిర్వహణలో భాగంగా తిరుమలలోని టీటీడీ కళ్యాణ మండపాలను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తుల రోజువారీ దర్శన సంఖ్యను తెలుసుకునేందుకు వీలుగా డాష్బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీకి సంబంధించి కౌలు అద్దె చెల్లింపులు ఆన్లైన్లో చెల్లించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో వచ్చే ఏడాది నుంచి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ ప్రవేశాల దరఖాస్తును అమలు చేసేలా అప్లికేషన్లను ప్రవేశపెట్టాలని ఐటీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్, నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జట్టి, ఇంజనీరింగ్ ఐటీ అధికారులు పాల్గొన్నారు. భక్తితో దేన్నైనా సాధించవచ్చని నిరూపించిన బుద్ధిశాలి ఆంజనేయుడు రామదూత హనుమంతుడు తిరుమల క్షేత్రంలో వెలసి బేడీ ఆంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు. భక్తిలోని నిగూఢార్థాన్ని భక్తలోకానికి తెలియజెప్పే తిరుమలలోని శ్రీ బేడీ ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హనుమంతుడిని తల్లి అంజనాదేవి బేడీలతో బంధించిన గుడి ఎక్కడ ఉందో తెలుసా? ఎందుకు అక్కడ స్వామివారు బేడీలతో దర్శనమిస్తారు? అసలు ఆయన ఏం చేశాడు? త్రేతయుగంలో రామచంద్రుడి సేవలో తరించిన ఆంజనేయుడు కలియుగ దైవంచెంత పూజలందుకుంటున్న ప్రదేశం ఏది? ఇత్యాది ఆసక్తికర విషయాలకు సమాధానమే తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం. ఆనంద నిలయానికి అభిముఖంగా కొలువుదేరిన పవనసూతుడి మందిరమే బేడి ఆంజనేయ స్వామి ఆలయం. తిరుమల సన్నిధి వీధిలో శ్రీవారికి అంజలి ఘటిస్తున్న భంగిమలో చేతులకు కాళ్లకు బేడీలు ధరించి శ్రీ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. అంజనాద్రి పర్వతంపై అల్లరి చేస్తున్న హనుమంతుడిని తల్లి అంజనాదేవి మందలించి కాళ్లకు చేతులకు బేడీలు వేసి శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిందట. అందుకే ఇక్కడ స్వామిని బేడి ఆంజనేయునిగా పిలుస్తారని ఐతిహ్యం. ఆంజనేయ స్వామి ఆలయం ముఖమండపం, గర్భాలయం అనే రెండు భాగాలుగా నిర్మితమైంది. గర్భాలయంలో స్వామివారి 6 అడుగుల నిలువెత్తు గంభీరమూర్తి ఐహిక వాంఛలను తృణప్రాయంగా వదిలేసి భక్తి తత్వానికి బందీ అయితే దేవదేవుడి కృప మనపై మెండుగా ఉంటుందనే పరమార్థాన్ని ప్రబోధిస్తుంటుంది. ఆ స్వామి దర్శనం భక్తులకు అభయప్రదాయకం. ఏకశిలా గోపురంతో ఆకట్టుకునే బేడి ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తులు ప్రదక్షిణలు చేసే వీలుగా ప్రదక్షిణ మండపాన్ని కూడా టీటీడీ నిర్మించింది. ప్రతిరోజు త్రికాల అర్చనల్లో భాగంగా ఆనంద నిలయంలో శ్రీవారికి నివేదనల అనంతరం భక్త శిఖామణి అయిన శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. ఈ నివేదనలు శ్రీవారి ఆలయం నుంచే ఆంజనేయ స్వామి సన్నిధికి వస్తాయి. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ లక్ష్మణులు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ శ్రీ బేడి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుంటారు. ఆ సమయంలో స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించిన అర్చకులు ఆ శేషహారతిని దాసభక్తి పారాయణునికి సమర్పించడం సంప్రదాయం.
అనంతరం రామునివారి మెడలోని పూలహారాన్ని రామభక్తుడు హనుమంతునికి అలంకరించి నివేదనలు సమర్పిస్తారు. ఇక ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా తాళ్లపాకలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర గ్రంథి ప్రతిష్ట కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలో పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, అగ్నిప్రతిష్ట, పవిత్ర హోమాలను నిర్వహించారు. ఆపై మూలవర్లకు, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు, నవగ్రహాలకు, ఇతర పరివార దేవతామూర్తులకు పవిత్ర గ్రంథి సమర్పణ చేశారు. భాగ్యనగరంలోని శ్రీ వెంకటేశ్వర మహామంత్రపీఠం ఆధ్వర్యంలో నమో వెంకటేశాయ రథయాత్ర గురువారం తిరుపతికి చేరుకుంది. తిరుమల శ్రీవారికి 17వ పర్యాయంగా 7 కోట్ల గోవిందనామ కోటి జప సమర్పణ చేయడానికి అలిపిరిలోని పాదాల మండపం చేరుకున్న ఈ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. July 29వ తేదీన ప్రారంభమైన ఈ రథయాత్ర పలు నగరాలను తిరుగుతూ తిరుపతికి చేరుకుంది. శుక్రవారం తిరుపతిలోని ఎస్వి గోశాలలో సంప్రదాయబద్ధంగా ఈ గోవింద నామ జపకోటి సమర్పణ ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర మహామంత్రపీఠం వ్యవస్థాపకులు పి సాయిరెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుపతి ఇస్కాన్ కమల మందిర అధ్యక్షుడు రేవతి రమణదాస్ తెలిపారు. గురువారం ఆయన ఆలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 23-24వ తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో అభిషేకాలు, తులసి అర్చనలు, శంఖాభిషేకాలను నిర్వహిస్తామని, టీటీడీ మైదానంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి శ్రీకృష్ణ వేషధారణల పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. 25వ తేదీన ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి జన్మదినాన్ని పురస్కరించుకుని వ్యాసపూజ మహోత్సవాన్ని జరపనున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆలయ పిఆర్ఓ లీలాపారాయణ దాస్, మందిర నిర్వాహకులు నిత్యముక్త దాస్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా భర్తాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక విజయనగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శ్రావణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని పలు రకాల పండ్లతో మనోహరంగా కొలువు తీర్చి స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. భక్తులు అమ్మవారి స్వర్ణ పుష్పార్చనలో పాల్గొని తరించారు. కడప నగరం ద్వారకానగర్లోని మురళీకృష్ణస్వామి ఆలయం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో కాంతులేనితోంది. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మురళీకృష్ణుడి ముగ్ధ మనోహర మూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. శాస్త్రోక్తంగా సాగిన కృష్ణుడి అభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. అభిషేకానంతరం ఆలయ ప్రాంగణంలో వేదోక్తంగా శ్రీకృష్ణ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా ముసలమ్మకట్టలోని శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు రకాల మంగళద్రవ్యాలు, విభూతితో శైవాగమ సంప్రదాయ రీతిలో అభిషేకం నిర్వహించారు.
అనంతరం పచ్చటి అరణ్య ప్రాంతంగా స్వామివారి సన్నిధిని వివిధ రకాల పత్రాలు, పుష్పాలు, తీగలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే అనంతపురం పాత ఊరిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో గురువారాన్ని పురస్కరించుకుని విశేష ఆరాధనలు జరిగాయి. స్వామివారి బృందావనంతో పాటు పరివార దేవతామూర్తులను వర్ణశోభిత సుగంధభరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక హైదరాబాద్ ఆనంద్బాగ్లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో గురువారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామివార్లతో పాటు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి శ్రీపాదవల్లభులకు పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేసి దర్శనం కల్పించారు. అలాగే వాణినగర్ శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో స్వామివారికి గరిక పూజ ఘనంగా జరిగింది. వెండి మకర తోరణంలో సుందరంగా కొలువు తీరిన విఘ్నాధిపతికి అర్చకులు శాస్త్రోక్తంగా గరికార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు రామ్కోటి శ్రీ శక్తి గణపతి మందిరంలో స్వామివారికి జంట నగర వాసులు ప్రత్యేక అర్చనలు జరిపారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు అనంతరం గర్భాలయంలో శక్తి సమేతంగా స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా కొలువు తీరిన శ్రీ మహాగణపతిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఏటా శ్రావణ మాసంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో అందంగా అలంకరించిన బోనం కుండలను ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి భక్తి ప్రపుతలతో అమ్మవారిని సేవించి బోనం నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. మూల బృందావనానికి, రాఘవేంద్రుడి ఉత్సవమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం చక్కగా అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి సితార్ వాద్య ప్రదర్శన సమ్మోహన భరితంగా సాగింది. కోల్కతాకు చెందిన డాక్టర్ సబ్బిసాచి సార్కిల్ బృందం ప్రదర్శించిన వాద్య విన్యాసం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై తోలుబొమ్మలాట ఆసక్తికరంగా జరిగింది. అరుదైన సంప్రదాయ కళగా గుర్తింపు పొందిన ఈ ప్రదర్శనను లాస్య తాండవ సంస్థ ఆధ్వర్యంలో చక్కటి హావభావాలు, లయ విన్యాసాలతో కళాకారులు అభినయించిన తీరు జంట నగరవాసులను కట్టిపడేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.